లైక్ చేయండి 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 షేర్ ఒక మొత్తంలో ప్రముఖ వ్యక్తికి గిఫ్ట్ ఇచ్చారట ఎందుకు ఇచ్చారో ఎంత ఇచ్చారో తెలుసుకుందాం రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రాలకు గతంలో ఉన్న ఈఎస్ఎల్ నర్సింహన్ ను నియమించింది అయితే రెండు రాష్ట్రాల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించిన నర్సింహన్ తెలంగాణ రాష్ట్రం విషయంలో కాస్త ఎక్కువగా కేర్ తీసుకున్నారన్నదే రాజకీయ విశ్లేషకుల భావన కేసీఆర్ గవర్నర్ కాళ్లకు మొక్కడంతోనే ఒక్కసారిగా గవర్నర్ కు ఆయనపై ప్రేమ పెరిగిందనేది రాజకీయ విశ్లేషకుల భావన అయితే ప్రస్తుతం గవర్నర్ నరసింహన్ త్వరలో రిటైర్డ్ అవుతున్నారు దీంతో కేసీఆర్ గవర్నర్ కు పెద్ద గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా కోట్ల రూపాయల విలువ చేసే గిఫ్ట్ ఏంటది అనుకుంటున్నారా నరసింహన్ అత్యున్నత స్థాయి వృత్తి నిపుణత నిజాయితీ కలిగిన పోలీస్ అధికారి సాధారణ డిఎస్పి నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ వరకు ఎన్నో పదవులు నిర్వహించారాయన ఆయన అందుకు గుర్తింపుగా రిటైర్ అయిన తర్వాత గవర్నర్ గా నియమించింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నరసింహన్ రిటైర్డ్ కాబోతున్నారు హైదరాబాద్ లో ఆయన బంధం చాలా తక్కువ కానీ రిటైర్డ్ అయిన తర్వాత ఆయన హైదరాబాద్ లోనే స్థిరపడేటట్లు ఒప్పించారట కేసీఆర్ అందుకోసం గచ్చిబౌలి సమీపంలో ఒక ఎకర విస్తీర్ణంలో దాదాపు యాభై కోట్ల రూపాయల విలువైన రాజభవనం వంటి ఇల్లు కట్టించి ఇవ్వనున్నారట ఈ మూడేళ్ల పాటు తనకు చేసిన ఉపకారానికి కేసీఆర్ ఇస్తున్న కానుక ఇదని అంటున్నారు మరి నర్సింహన్ ఈ గిఫ్ట్ తీసుకొని కేసీఆర్ కి ఎలాంటి సహకారం అందించబోతున్నారో ముందు ముందు తెలుస్తుంది ఫర్ వాచింగ్ భారత్ లైవ్